కరోనా కష్టకాలంలో నెల్లూరులోని రెడ్ క్రాస్ సంస్థ వ్యయ ప్రయాసల కోర్చి ఎంతో మంది ఆకలి తీర్చింది. వలస కార్మికులను వారి గమ్యస్థానాలకు చేర్చింది. 15 విభాగాల్లో విశేష కృషి చేసిన వారిని ఏపీ ప్రభుత్వం కీలకంగా ఎంపిక చేయగా నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు అరుదైన గౌరవం దక్కింది. జిల్లాలో ఎక్కడైనా ప్రజలకు కష్టం వచ్చిందంటే మొదట గుర్తొచ్చేది కృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి. రెడ్ క్రాస్ సంస్థను అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు వేలాది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించిన చంద్రశేఖర్ రెడ్డితో నెల్లూరులోని మా ప్రతినిధి ప్రతీప్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కరోనా కష్టకాలంలో అంటే కోవిడ్ బాధితులను ఆదుకోవడంతో పాటు వాళ్ళని సుదీర్ఘ ప్రాంతాలకు చేరవేసే ప్రక్రియతో కూడా నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ తన పరిధికి మించి సేవలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవర్తించిన 15 విభాగాల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి రెడ్ క్రాస్కు ప్రత్యేకమైన గౌరవం దక్కింది. సో ఇందులో భాగంగా మనం ప్రస్తుతం నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ దగ్గర ఉన్నాము. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ కరోనా కష్టకాలంలో అంటే మీరు సేవలు అందించే గాను ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చారు. సో దానికి సంబంధించి మీరు ఎలా ఉన్నారు? ఇటీవల స్టేట్ గవర్నమెంట్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు నెల్లూరు రెడ్ క్రాస్కి రావడం చాలా సంతోషంగా ఉంది. మొత్తం మన రాష్ట్రంలో 15 మందికి అవార్డ్స్ ఇచ్చినప్పుడు అందులో రెడ్ క్రాస్ మొత్తం స్టేట్ రెడ్ క్రాస్ నుంచి ఒక నెల్లూరు రెడ్ క్రాస్కి మాత్రమే ఈ అవార్డు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా రెడ్ క్రాస్ వచ్చిన ఈ కొత్త కమిటీ వచ్చినప్పటి నుంచి ఈ కోవిడ్ రావడం, అలానే తుఫాన్లు రావడం, ఇలాంటి అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నెల్లూరు రెడ్ క్రాస్ ఇమ్మీడియట్గా స్పందించి వర్క్ చేస్తూ వస్తుంది. ఇందుకు సంబంధించి అయితే ఇటు స్టేట్ రెడ్ క్రాస్ కానీ నేషనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి కానీ నెల్లూరు రెడ్ క్రాస్ని ఒక ప్రత్యేకంగా చూడడం కూడా ఈ మధ్య జరుగుతూ ఉంది. వారందరూ కూడా అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రధానంగా కోవిడ్ టైంలో కనుక చూసినట్లయితే మొట్టమొదటి లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పుడు సుమారుగా 600 మంది వరకు కూడా నిరాశ్రయులైనటువంటి వారిని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి 3 పూట్ల భోజనాలు అయితేనేమి, వారికి కావాల్సినటువంటి వసతులన్నింటినీ కూడా రెడ్ క్రాస్ ఏర్పాటు చేయడం జరిగింది. లాక్డౌన్ కొంత రిలాక్స్ చేస్తా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా వలస కార్మికులు వాళ్ళ వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ కూడా సుదీర్ఘ ప్రాంతాలు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అట్లా వెళ్తున్నప్పుడు నెల్లూరు రెడ్ క్రాస్ వారందరినీ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయడం, వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కానీ భోజనాలు కానీ ఏర్పాటు చేసి వారు ఏ జిల్లాకి వెళ్ళాలనో ఆ జిల్లాకి వెళ్ళేలాగా నెల్లూరు రెడ్ క్రాస్ వర్క్ చేయడం జరిగింది. అలానే అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా కనుక కోవిడ్ ద్వారా కనుక మరణిస్తే వారిని వారి కోసం ప్రత్యేకంగా ఒక క్రెమిటోరియం మిషన్ అని నెల్లూరు రెడ్ క్రాస్ తెప్పించడం జరిగింది. నెల్లూరు రెడ్ క్రాస్ వాలంటీర్స్ ద్వారానే వారి యొక్క అంత్యక్రియలు కూడా నెల్లూరు రెడ్ క్రాస్ ద్వారానే చేయడం కూడా జరిగింది. సుమారుగా 300 మంది కోవిడ్తో మరణించిన వారికి ఈ విధంగా అంతిమ సంస్కారాలు కూడా నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోనే చేయడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలని ఫస్ట్ వేవ్లో చేశాం. సెకండ్ వేవ్లో కూడా ఆక్సిజన్ షార్టేజ్ వల్ల చాలామంది మరణిస్తున్నప్పుడు హాస్పిటల్స్ దగ్గరనే ఆక్సిజన్ బస్సెస్ పెట్టాము. అంటే ఆక్సిజన్ బెడ్ దొరకకపోతే ఇమీడియట్ రిలీఫ్ కోసం ఆక్సిజన్ బస్సుల్లో కూర్చుంటే మనము ఆక్సిజన్ సప్లై చేసేలాగా ఏర్పాటు చేశాం. ఆ తర్వాత 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్తో ఒక ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాటు చేశాం. అంటే కోవిడ్ ద్వారా రికవర్ అయిన తర్వాత కూడా ఆక్సిజన్ సరిపోవట్లేదు చాలామందికి, అలాంటి వారికి ఉచితంగా మనం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని ఇస్తూ వారి ప్రాణాలను కాపాడేలాగా ఆక్సిజన్ బ్యాంక్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు నెల్లూరులో రెడ్ క్రాస్ అంటే కేవలం రక్తదాన శిబిరాలు నిర్వహించే ఒక కేంద్రం మాత్రం తెలుసు. అలాంటి దాన్ని ఇప్పుడు సేవా కార్యక్రమం కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు రెడ్ క్రాస్ సంస్థను కూడా రాష్ట్ర వ్యాప్తిలో కూడా ఒక గౌరవం సంపాదించడంలో ఎనలేని కృషి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా కూడా విద్యాదాతగా కూడా ఎన్నో వేల మంది విద్యార్థులు కూడా తనకు అందినంతలో తనకు కుదిరినంతలో మాత్రమే ఫీజులు వసూలు చేస్తూ వాళ్ళ జీవితాల్లో ఆసక్తి పిలుస్తున్నప్పుడు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా అలాగే చంద్రశేఖర్ రెడ్డి కింద పొందాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ రోహిత్తో ప్రదీప్ నెల్లూరు, భారత్ టుడే.